పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమస్తివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2021వ సంవత్సరం ఫిబ్రవరి నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు సింహ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి రవి రాశికి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే కుంభంలో సంచరిస్తున్నాడు. ఈ రాశికి ప్రధానంగా 6వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని కలిగిస్తాయి. అయినప్పటికీ మొత్తం మీద సింహరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి యోగము, అదృష్ట యోగం అనేటటువంటిది సింహరాశి వారికి కనిపిస్తున్నది. అయితే చేసేటటువంటి పనులలో స్థిరమైనటువంటి చిత్తం అవసరం. ఎందుకు అంటే ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయం మీద బలంగా నిలబడి ఉండటంలో సింహరాశి వారు కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే తీసుకున్నటువంటి డెసిషన్స్ మీద ఊగిసలాట జరుగుతూ ఉంటుంది. ముందుకు వెనక్కు, ముందుకు వెనక్కు ఊగిసలాట జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉండకుండా స్థిరమైనటువంటి చిత్తాన్ని ప్రదర్శించడం అనేటటువంటిది చాలా చాలా అవసరం. ఇక్కడ మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే సింహరాశికి 22వ తేదీ నుంచి కుజుడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడో అప్పుడు సింహరాశి వారి యొక్క బలము కూడా పెరుగుతుంది, అంటే మిత్ర బలము కూడా పెరుగుతుంది. మిత్ర బలము కూడా పెరుగుతున్నటువంటి కారణం చేత ఎంతటి వారైనా సరే మీకు దాసోహం అనాల్సిందే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అంటే ఎక్కడా కూడా కాంప్రమైజింగ్ అనేటటువంటిది ఉండదు. ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఉద్యోగస్తుడు కనుక తీసుకున్నట్లయితే చాలా కాలం నుంచి సందిగ్ధంలో ఉన్నటువంటివి, చాలా కాలం నుంచి గ్రోత్ లేక, అభివృద్ధి లేక, ముందు అడుగు పడక, రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి ఆ ఇబ్బందులు మొత్తానికి కూడా స్వస్తి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది. ఒక మాటలో చెప్పాలంటే గుడ్ టైం స్టార్ట్స్ అని చెప్పచ్చు. బ్యాడ్ టైం అంతా కూడా వెళ్ళిపోయి మంచి సమయం అనేటటువంటిది ప్రారంభమైంది. సింహరాశి వారు ఒక్క ఆరోగ్య విషయంలో మాత్రము ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవటం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ రాశికి సంబంధించినటువంటి ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శత్రువులపైన కూడా పైచేయి సాధిస్తూ ఉంటారు. ఎవరైతే సింహరాశిలో ఉన్నటువంటి వారు కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలతో బాధపడుతూ ఉంటారో అటువంటి వాటిలో ఊరటం అనేటటువంటిది కలుగుతుంది. అటువంటి వాటిలో తర్వాత బంధువుల నుంచి, మిత్రుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు కూడా లభిస్తూ ఉంటాయి. ఈ మాసంలో మీరు చేసేటటువంటి గృహ ప్రయత్నాలు కానీ, వాహన ప్రయత్నాలు కానీ శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ మాసంలో గృహయోగము, వాహన యోగము కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో చాలా వరకు జాగ్రత్తగా ఆలోచించి పెట్టడం అనేటటువంటిది చాలా మంచిది. తర్వాత ఎవరైతే చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో తీవ్రంగా బాధపడుతూ ఉన్నారో అటువంటి వారు కూడా ఈ మాసంలో ఇంకా ఎక్కువగా జాగ్రత్త తీసుకోవటం అవసరం. సమయానికి డాక్టర్ని కన్సల్ట్ చేయటం ఇటువంటివన్నీ చేయాలి. ఎందుకంటే సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన, ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోవటం వలన కొద్దిగా ఇబ్బందులు కూడా కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇంకా ఈ సింహరాశి వారు నూతనంగా విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఈ మాసంలో కొద్దిగా ప్రతికూలతలు కలుగుతూ ఉంటాయి. అంటే దాదాపుగా దగ్గర దాకా వచ్చినట్టుగా వచ్చి దూరంగా పోతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేటటువంటి వారికి శీఘ్రంగా వివాహ ప్రయత్నం అనేటటువంటి సిద్ధిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రాశికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆశ్చర్యకరమైనటువంటి, ఊహించినటువంటి, అద్భుతాన్ని కలిగించేటటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చిన్ననాటి మిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. కొత్త కాంట్రాక్ట్ వ్యాపారం చేసేటటువంటి వారు ఎవరైతే నూతనమైనటువంటి కాంట్రాక్ట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారి కొత్త కొత్త కాంట్రాక్ట్లు కూడా దక్కుతూ ఉంటాయి. అనుకున్నటువంటి కాలంలో, అనుకున్నటువంటి విధంగా సకాలంలో పనులు పూర్తి చేస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే దైవ దర్శనం జరుగుతూ ఉంటుంది, దైవ బలం కూడా పెరుగుతూ ఉంటుంది, పుణ్యక్షేత్ర సందర్శనం కూడా చేస్తూ ఉంటారు. చాలా కాలం నుంచి ఎవరైతే రుణ బాధలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఆ ఇబ్బందులన్నీ ఇక్కడ పూర్తిగా తీరిపోతూ ఉంటాయి. సమయానికి అనుకున్నటువంటి విధంగా ధనం కూడా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు సింహరాశి వారు చాలా అంటే పొదుపు విషయంలో కొంచెం తక్కువగా ఆలోచించి ఉంటారు. ఈ మాసం ద్వితీయ పక్షం నుంచి పొదుపు చేసేటటువంటి విషయంలో కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, ఎక్కువగా పొదుపు చేస్తూ ఉంటారు. చాలా కాలం నుంచి సంతాన పరంగా ఎదుర్కొంటున్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు కానీ విభేదాలు కానీ పూర్తిగా తొలగిపోతూ ఉంటాయి. మీ అంచనాలు మొత్తము కూడా నిజమైపోతూ ఉంటాయి, అంటే అంచనాలు మొత్తము కూడా వాస్తవ రూపానికి వస్తూ ఉంటాయి. ఈ అయితే ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే భాగస్వామి వ్యాపారాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త భాగస్వామి వ్యాపారాలు చేసుకునేటటువంటి వారు ఈ మాసం ద్వితీయ పక్షంలో అనుకూలమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. మీరు చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ చక్కటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరైతే సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ఉన్నారో అటువంటి వారికి ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సాధ్యమైనంత వరకు ఈ రాశిలో జన్మించినటువంటి వారు శివనామస్మరణ కనుక చేసినట్టయితే తద్వారా సమస్తమైనటువంటి దుష్ఫలితాలు తొలగిపోయి చక్కటి ఫలితం కలుగుతుంది. ప్రధానంగా ఏ రోజుల్లో వీరికి అనుకూలంగా ఉంటుంది, ఏ రోజుల్లో ప్రతికూలంగా ఉంటుందనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16, 17, 18వ తేదీ వరకు స్వల్పమైనటువంటి ప్రతికూలతలు, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, కష్టనష్టాలు కలుగుతూ ఉన్నాయి. 18వ తేదీ మధ్యాహ్నం నుంచి 19, 21, 22, 23, 24వ తేదీ వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కనిపిస్తూ ఉంది, ఆర్థిక వృద్ధి కనిపిస్తూ ఉంది, మానసికమైన ఆనందం కనిపిస్తూ ఉంది, గృహ ప్రయత్నాలు సిద్ధిస్తూ ఉంటాయి, పితృమూలకంగా రావాల్సినటువంటి విషయాలలో ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి, ఇంకా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. 25, 26వ తేదీలలో కొంచెం ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి, మానసికంగా ఎక్కువగా ఒత్తిడి పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. 27, 28వ తేదీలలో సింహరాశి వారికి ఆర్థిక పరమైనటువంటి లబ్ధి కూడా చేకూరే అవకాశం ఉంది. ఎవరైతే ఈ మాసంలో నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసేటట్టయితే అటువంటి వారు 20వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కనుక ప్రయత్నించినట్టయితే మంచి ఫలితం అనేది పొందుతుంది. ఇవి సింహరాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.